ప్రజలకు పట్టే అన్నం పెట్టే రైతన్న గోసలు చెప్పలేం. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సన్నవరి రకం వేయమన్న సారు సపోర్ట్ చేయకపోయే రైతు గోడును అధికారులు పాలకులు పట్టించుకోకపోయే మూడు నాలుగు రోజులుగా తిండి తిప్పలు లేక రోడ్ల మీదనే అవస్థలు పడుతున్నారు రైతులు. శనగాన్ని అమ్ముకోవడానికి రైతులు కష్టాలు తప్పడం లేదు. వివిధ జిల్లాల నుంచి మిర్యాలగూడ మార్కెట్కు వస్తున్న ధాన్యం ట్రాక్టర్లను పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ధాన్యం అమ్ముకోవడానికి పార్బాయిల్డ్ మిల్లుల వద్ద మార్కెట్ల వద్ద రైతన్న పడరాని పాటలు పడుతున్నారు. తిండి లేక తిప్పలు పడుతున్న రైతన్నలకు మిర్యాలగూడకు చెందిన బిఎల్ఆర్ బ్రదర్స్ అందించిన సహాయం ఎంతో కొంత వారి ఆకలి తీరుస్తోంది. ఒక్కొక్క ట్రాక్టర్లు వచ్చి వారం పది రోజులు అవుతుంది. అయినా కానీ మేము ఇల్లు వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు ఏ రేటు పొందామన్న రైతులు ఇస్తానికి అడుగుతున్నారు. కాబట్టి మీ రైతుల ద్వారా ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ వారం రోజుల నుంచి మనం బిఎల్ఆర్ బ్రదర్ ఈ రైతు సోదరులకు వచ్చినటువంటి డ్రైవర్లకు కనీసం మధ్యాహ్నం భోజనం పెట్టి మనల్ని ఆదుకుంటుంది. కాబట్టి మీ రైతు సోదరులకు ఫ్యూచర్ లో కూడా ఆయనకి ఎటువంటి ఇది వచ్చినా కానీ మన రైతు సోదరులు అందరూ మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను.